రాజుగారు, మన దగ్గర ఉన్నటువంటి పచ్చకామెర్లు అంటున్నటువంటి వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఒక నానుడి ఉంది. మరి అలాగే ఆయన మాట్లాడేటువంటి భాష గురించి, ఆయన మాట్లాడేటువంటి వ్యాఖ్యల గురించి, ఆయన ఉపయోగించినటువంటి భాష గురించి ఈ సభ్య సమాజంలో, ఈ 10 కోట్ల మంది తెలుగు ప్రజలలో ఎవరూ కూడా అటువంటి భాష మాట్లాడి ఉండరు. ఇంతవరకు మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ దేశ చరిత్రలో ఇటువంటి భాషని పబ్లిక్గా ఏ రోజు ఎవరు వాడి ఉండరు. మరి అలాంటి బైట్స్ ఒకసారి ఉంటే కనుక, మనం ఆ బైట్స్ ఉన్నాయా, బైట్స్ రెడీగా ఉంటే ఒకసారి ఇవ్వండి. అలాంటి భాష ఎవరు వాడి ఉండరు. మరి అలాంటి భాషని ఆయన ఉపయోగించినటువంటి వ్యక్తి, ఆయన భాష గురించి మనం మాట్లాడాలి అంటే మనకు సిగ్గేస్తుంది, బాధేస్తుంది. ఆయన చెప్పినటువంటి ఆ ట్వీట్స్ చూస్తే బైట్స్, నేను ఇప్పటివరకు లోకేష్ గారిని అత్యంత ఒకసారి బైట్స్ ఉంటే ప్లే చేయండి. వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా, వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లుని ఒకటి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. బుద్ధి ఉండాలి ఎవరికైనా, టెలికాస్ట్ చేసేవాడికి. మనిషి పుట్టుంటే యా వంశీ గారు, నేను ఇప్పుడు ప్రతిసారి మనం వినలేము, మనకే ఇబ్బందిగా ఉంది, మనకి కోపం వస్తుంది, రక్తం మరుగుతూ ఉంది. మరి అలాంటిది ప్రతి సందర్భంలో కూడా మరి ఇది కాదు. ఇప్పటివరకు లోకేష్ గారిని ఆయన మాట్లాడినటువంటి భాష ప్రతి సందర్భంలో కూడా చాలా అభ్యంతరకరమైనటువంటి భాషను మాట్లాడాడు. కానీ నేను శ్రీ నారా లోకేష్ అని చెప్పిన ఫస్ట్ టైం ఎవరైతే విజయసాయిరెడ్డి తన తల ఉంచి శ్రీ నారా లోకేష్ అని చెప్పని పెట్టినటువంటి సందర్భం, మీడియా పైన నేను అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఎవరని తిట్టలేదు మీరు? నన్ను తిట్టారు, రాధాకృష్ణ గారిని తిట్టారు, నాయుడు గారిని తిట్టారు, రామజీరావు గారిని తిట్టారు, వెంకటకృష్ణ గారిని తిట్టారు, సాంబశివరావు గారిని తిట్టారు. మీరు ఎవరిని తిట్టలేదు? మీరు అందరిని తిట్టారు. మీరు తిట్టింది ఎవరిని? అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులను పట్టుకొని చాలా అసభ్యంగా అనాగరికంగా మాట్లాడారు. ఏంటి అదే మీ భాష? అదే మీరు ఎంపీ? మళ్ళీ మీరు సభ్య సమాజానికి మీరు దాని గురించి మేము గుందాగున్నాను నేనని చెప్పని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీ గురించి మీరు ఏం ఆలోచించుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ తన గురించి తాను మాట్లాడినటువంటి గత 2 సంవత్సరాల్లో లేదా గత 5 సంవత్సరాల్లో ఆయన మాట్లాడినటువంటి భాష గురించి రేపు చాలా వివరంగా చాలా క్లారిటీగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి ఆ వీడియోస్ కూడా ఎవరైనా ఉంటే వాటన్నిటిని కూడా ఒకసారి తీసి వాటిని కూడా చూపించాల్సిన అవసరం ఉంది. రేపు దాని గురించి కూడా క్లియర్గా తెలియజేద్దాం. ఇక ఈరోజు మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారంగా